అందరికీ నమస్కారం. ఈరోజు పేట ఓవరాల్ సర్కిల్లో ఒక 7 కేసులు ఎడ్లపాడు నాదెల్ల సంబంధించిన ఈ ట్రాన్స్ఫారాలు తగలబడటం, ఇది తర్వాత నీళ్ళ మోటార్స్తో రాయి వేయడం, ఈ నేరాలు ఒక 7 నేరాలతో మనం ఒక 7 మంది వెనక్కి అరెస్టేషన్ జరిగింది. నల్లబోటి సామీలు, భారతనాటి శివలక్ష్మయ్య, భారతనాటి గోపిలందరూ కూడా కోటప్పకు సంబంధించినవి. తర్వాత బండారు గోపి, రాసంపల్లి శ్రీనివాసరావు, నాగమణి శ్రీనివాసరావు, గంజి ప్రేమ్ కుమార్ అనే 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు 15 కేజీలు ప్రాంతాలు అయింది. తర్వాత ఒక 50 మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో, తర్వాత ఒక 530,000 రూపాయలు క్యాష్ రిసీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నరస చిలకలూరు పేట రోడ్లోనే ఒక 2 గ్రేవ్ కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో, మరి హీరో హోండా సిటీ ఒకటి, ఇంకొకటి సిటీ డిజైన్, ఒకటేమో 450,000, ఒకటేమో 950,000, మొత్తం ఆల్ టుగెదర్ 1,80,000 రూపాయలు వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి, ఈ 9 కేసుల్లో వీళ్ళ 10 మందిని అరెస్ట్ చేసి లోన్ రిమాండ్ చేస్తామని, మరి చాలా కేసులు సిఐ గారు అండ్ ఎస్ఐ అనే ఆధ్వర్యంలో మంచి రికవరీ చేశారు. వాళ్ళ స్టాఫ్ని, ఎస్ఐని, సిఐని ఇద్దరిని కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ రివార్డ్స్ ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం గుడ్ వర్క్ చేసినందువల్ల. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సి ఉంది, ఇంకా కొన్ని నేరాలు డిటెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి తిరిగి ఆ సుఖని మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా కొన్ని టౌన్లో కొన్ని వీళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను సిఐ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. త్వరలో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా చిలకూరుపేట టౌన్లో గాంజా కానీ, లేకపోతే కాఫ్ పైట్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్, తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఉపాధం మొత్తం మీకు తెలుసుంటే మీరు కూడా సమాచారం చూడవచ్చు. వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కూడా ప్రాబ్లం చేసుకుని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా కోర్టు ద్వారా హ్యాండిల్ చేస్తాం. థ్యాంక్ యూ. అరే, వీళ్ళకి నేర చరిత్ర అంత ముందు కూడా ఏమైనా ఉందా? ఇప్పుడైనా సరే వీళ్ళకి నేర చరిత్ర అంత ముందు కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక బైక్ చెప్పలు ఉన్నాయి.